మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నాం దశమహా విద్యల గురించి. ఈ దశమహా విద్యలు చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత. దశమహా విద్యలు, విద్య అంటే గనక జ్ఞానముతో కూడుకున్నటువంటిది, శక్తిని ప్రేరేపించేటటువంటిది, అలాగే ఏ కామ్య ప్రయోగమైనా కూడా తొందరగా సిద్ధింపజేయాలన్నా కూడా, ఏ కార్యమైనా తొందరగా మనకు లభించాలన్నా దానికి దశమహా విద్యలు అనేటటువంటివి చాలా ఉపయోగపడతాయి. దశ అంటే 10, 10 అవతారాలతో కూడుకున్నటువంటి తల్లులే దశమహా విద్యలలో ప్రావీణ్యులు. దశమహా విద్యలు అంటే ఇక దానికి మించినటువంటి యజ్ఞం కానీ, దానికి మించినటువంటి పూజా విధానం కానీ సృష్టిలో ఏది కూడా లేదు. దశమహా విద్యలు అంటే గనక సతీదేవి దక్షయజ్ఞం జరిగేటప్పుడు, ఆ సతీదేవి వెళ్ళినప్పుడు, ఆ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు ఆ అమ్మవారిని పిలవకుండానే వెళ్ళినందుకు అమ్మవారిని ఘోర అవమానం చేశారు. ఇంతటి అవమానం భరించలేక ఆ సతీదేవి ఏం చేసింది? అక్కడే ప్రాణత్యాగం చేసింది. తన యొక్క దేహాన్ని శివుడు భుజం మీద వేసుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క తల్లిని విష్ణుమూర్తి 10 భాగాలుగా చేశాడు. 10 భాగాలుగా చేసి ఆ పడినటువంటి 10 భాగాలే దశమహా విద్యల యొక్క అవతారాలు. అలాగే ఈ విద్యలలో గనక చూసుకుంటే ఎన్నో భాగాలు పడ్డాయి. అందులో ప్రధానంగా ఉత్కృష్టమైనటువంటి రూపాలు, అలాగే వామాచార పద్ధతి, దక్షిణాచార పద్ధతి, ఇవి రెండు రకాలుగా కూడి ఉన్నటువంటి పూజలే ఈ దశమహా విద్యలలో యొక్క ఆంతర్యము. దీనిని మనం చాలా రకాలుగా వినియోగించుకోవచ్చు. దశమహా విద్యలు చేయాలి అంటే గనక దానికి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్క రోజులో అయ్యేటటువంటి వ్యవహారం కాదు. అయితే చాలా మట్టుకు కొంతమంది 3 రోజులలో ముగిస్తారు. అంటే రోజుకు 3 అమ్మవార్ల చొప్పున 3 రోజులలో చేసేటటువంటి దశమహా విద్యలు ఒకటి ఉంటాయి. అలాగే ఏ రోజుకు ఆ రోజు అమ్మవారి యొక్క యాగం చేయడము ఒక పద్ధతి, ఇంకో రకంగా ఉంటుంది. ఈ రెండు రకాల్లో ఏ రకమైన పద్ధతి మనం పాటిస్తే తొందరగా ఉంటుంది ఫలితాలు? ఇప్పుడు దీంట్లో ఎదుటి వ్యక్తి సాధకుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఆర్థిక స్తోమత, అలాగే అతని యొక్క సంకల్పాన్ని బట్టి ఈ పూజా నియమాలు అనేటటువంటివి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 10 రోజులు చేయడం అంతే అంత చిన్న విషయం కాదు. 10 రోజులు చేయాలి అంటే కనుక దాదాపు 20 నుంచి 25 లక్షల ఖర్చు వస్తుంది దానికి. అదే రకంగా చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు కూడుకొని ఉన్నటువంటిది ఈ దశమహా విద్యల యొక్క అంతర్గత పూజలు. ఇవి చాలా నియమనిష్టలతో కూడుకున్నటువంటివి. అలాగే దీంట్లో వామాచార పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. దక్షిణాచారం అంటే మామూలుగా మనం రెగ్యులర్గా అమ్మవారిని ఏ రకంగానైతే ఆరాధిస్తామో శాంత స్వరూపంగా ఆరాధించేటటువంటి విధానం దక్షిణాచారం. ఉత్కృష్టమైనటువంటి రూపకంగా ఆరాధించాలంటే గనక వామాచార పద్ధతిలో అన్నీ కూడా పంచమకారాలు ఉంటూ ఉంటాయి. మద్యము, మాంసము, అలాగే మత్స్యము, మైథునము, ఇవన్నీ కూడా ఈ యొక్క వామాచార పద్ధతులు ఎక్కువగా ఉంటాయి. అలాగే దక్షిణాచార పద్ధతి కనుక చూస్తే పూలు, పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయలు ఇలాంటి సాత్వికమైనటువంటి పూజ, పరమాన్నము, పాయసము ఇలాంటివి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి భిన్న రూపకంలో ఎన్నో రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాలలో వామాచార పద్ధతినే ఇంకా పాటిస్తూ ఉన్నారని. ఇప్పుడు కామాఖ్య చూసుకున్నా కానీ, అలాగే చోటానిక్కలు చూసుకున్నా కానీ, ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ కూడా బలుల ప్రధానంగా వామాచార పద్ధతి ఎక్కువగా నడుస్తూ ఉన్నది. కానీ మన ప్రాంతంలో కానీ లేదా మనల్ని ఎవరైతే ఆశ్రయించి వస్తారో వాళ్లకు దక్షిణాచార పద్ధతినే ముఖ్యంగా చెప్పడం జరిగింది. దక్షిణాచార పద్ధతికి వామాచార పద్ధతికి రెండింటికి తేడా ఏంటంటే, వామాచార పద్ధతి అనేటటువంటిది తొందరగా రిజల్ట్ ఇస్తూ ఉంటుంది, అనుకున్న కార్యం తొందరగా నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దశమహా విద్యలు ఉన్నటువంటి ఏదైతే విధానం ఉందో అది తాంత్రిక విధానమే ప్రధానమైనటువంటి విధానము. ఇక దక్షిణాచారం అనేటటువంటి సాత్వికమైనటువంటి రూపాలు, అమ్మవారు సేమే, మంత్రములు సేమే, కానీ దానికి విధానాలు ముద్రగా చేసేటటువంటివి కానీ, పంచమకారాలు పెట్టే నైవేద్యాలు కానీ అవి వామాచార పద్ధతిలో భిన్నంగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ దశమహా విద్యలు తార, చిన్నమస్త, కాళి, ధూమావతి, భగళాముఖి ఇవన్నీ కూడా దశమహా విద్యలలో ఉన్నటువంటి అమ్మవార్లు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
కాళీ అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది, తారాదేవిని పూజించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, ఉన్నటువంటి రోగాలు తొలగిపోతాయి, భయాందోళన తొలగిపోతాయి, అలాగే మనిషి ఇష్టకామ్యార్థులు ఏదైతే కోరుకుంటారో అది తొందరగా నెరవేరుతుంది. అలాగే బగలాముఖిని పూజిస్తే గనక స్తంభన అని అంటారు, మనిషిని మాట కట్టివేయడము, మనిషిని కట్టివేయడము, మనిషి మనం ఏది చెప్తే అది వినేలా చేయడము, అది బగలాముఖి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్తంభన చెప్పడం జరిగింది. అలాగే రాజశ్యామల అమ్మవారు ఈ మధ్యన కేసీఆర్ గారు కూడా చేశారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చేశారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా గతంలో ఎన్నో యజ్ఞ ఆగాదులు చేశారు. అలాంటి వారు ఈ యొక్క యజ్ఞాల యొక్క ఫలితాలను తెలుసుకున్నారు. ఈ యజ్ఞం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని తెలుసుకొని ఇప్పటికీ కూడా రాజ్యాన్ని ఏలుతున్నారు, రాష్ట్రాన్ని ఏలుతున్నారు. అంటే అమ్మవారి యొక్క యజ్ఞాన్ని కానీ యాగాన్ని కానీ భక్తిపూర్వకంగా ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా ఆ తల్లి జగన్మాత దశామహావిద్యలలో అంతర్గతమైనటువంటి రాజశ్యామలు కానీ బగలాముఖి కానీ వాళ్ళ ఇష్టకామ్యార్థాలను తొందరగా నెరవేరుస్తుంది. అంత ఆశామాషి అంత చిన్న వ్యవహారం కాదు దశమహావిద్యలు అంటే. దశమహావిద్యలు అంటే 10 రకాలైనటువంటి కోరికలు, 10 రకాలైనటువంటి ఎన్నో ఇష్టకామ్యార్థాలను తీర్చేటటువంటి తల్లి. ఇక దశమహావిద్యలు ఎవరైతే చేస్తారో ఇక వాళ్లకు జీవితంలో తిరుగుండదు, వాళ్ళు జీవితంలో ఏది కోరుకుంటే అది వెంటనే వాళ్లకు ప్రసన్నమవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుస్తాయి, అలాగే ఎప్పుడు ఏం చెయ్యాలో అనేటటువంటి దివ్య జ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది. ధనాకర్షణ, శత్రునాశనము, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా కలిగేటటువంటి అవకాశము దశమహావిద్యల ద్వారా కలుగుతుంది. దశమహావిద్యలలో ఎన్నో రకాలైనటువంటి అర్చనా విధానాలు ఉన్నాయి, పూజా విధానాలు ఉన్నాయి, యజ్ఞ యాగాదులు ఉన్నాయి, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమకారాలు ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలుగా అమ్మవారిని ఆరాధించాలంటే గనక దశమహావిద్యకు మించినటువంటి పూజా విధానము, యజ్ఞ విధానము ఏ శాస్త్రంలో చెప్పలేదు, ఎక్కడా కూడా ప్రస్తావన రాలేదు. అంతటి విశేషమైనటువంటిది దశమహావిద్యల యొక్క ప్రస్తావన. ఆ దశమహావిద్యలు అనేటటువంటివి మనిషిని ఎన్నో రకాలుగా ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటివి. భూత భవిష్యత్ వర్తమానాదులతో పాటు ఎన్నో జన్మలు చేసినటువంటి పాపకర్మలను కానివ్వండి, యమగండాలను కానివ్వండి, దుష్కర్మలను కానివ్వండి, ఒకేసారి వాటన్నిటినీ దూరం చేసుకోవాలంటే గనక ఈ దశమహావిద్యా హోమం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఎన్నో రకాలుగా మనిషిని కాపాడేటటువంటి విధానమే దశమహావిద్య అవతారాల యొక్క సారాంశం. అక్కడ ఒక్కొక్క అమ్మవారిని గనక మనం ఆరాధిస్తే గనక యజ్ఞంలో మనకు ఒక్కొక్క అవతారం కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క దృశ్యము అగ్నిస్వరూపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ వేసే ఒక్కొక్క ఆహుతులు కానీ ఒక్కొక్క ద్రవ్యం కానీ వేస్తే గనక నిజంగా ఆ అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంది అనేటటువంటి ఒక భావన మనసులో కలుగుతుంది. అంత ఉత్కృష్టమైనటువంటి తల్లి దశమహావిద్యలు. 10 అవతారాలు, 10 రూపాలు. ఆ అమ్మవారి యొక్క రూపానికి, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే లక్ష్మిని మనము ప్రసన్నం చేసుకోవాలనుకున్నా, అలాగే మనం ఎవరినైనా మనం చెప్పినట్టు వినాలనుకున్నా, లేదా ఈ భూమండలంలో ఎక్కడ ఏది జరిగినా కూడా మనకు వశం కావాలనుకున్నా, వశీకరణం చేసుకోవాలనుకున్నా, ఇలాంటి తాంత్రిక విధమైనటువంటి అవతారాలను పూజిస్తే తొందరగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే జన ఆకర్షణ పొందాలనుకున్నా, జనం మనం చెప్పినట్టు వినాలనుకున్నా, వాళ్ళు ఇక మనకు ఎదురు చెప్పకుండా ఏది చెప్తే అది చేయాలనుకున్నా, ఈ దశమహావిద్యలు అనేటటువంటివి మనిషిని ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి. అందులోనూ అది మంచా చెడా అనేటటువంటి విచక్షణ కూడా ఇక్కడ దశమహావిద్యలలో ఉండదు. ఎందుకంటే గతంలో చాలామంది కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా కానీ, లేదా వాళ్ళ జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగించారు, వాళ్ళకి ఏదైనా మనం ఇబ్బంది కలిగించాలన్నా కానీ, లేదా వాళ్ళని నాశనం చేయాలన్నా కానీ, ఇలాంటి దశమహావిధులు ఇవన్నీ కూడా తాంత్రిక విధానం. అందుకే ఇవి చేయడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఏ చిన్న లోపం జరిగినా, ఏ కార్యము మనకు జరగకపోయినా కూడా అది వికటించి ఎవరైతే చేశారో వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి నష్టాన్ని కలిగించేటటువంటిదే ఈ దశమహావిద్యల యొక్క ప్రత్యేకత. కనుక చేసే విధానము కరెక్ట్గా ఉండాలి, అనుకున్నటువంటిది అనుకున్నట్టుగా జరగాలి. అంటే మనం చేసే దశమహావిద్యా పూజా విధానం, దానికి మంత్రోపదేశము, యంత్రోపదేశము, అలాగే కార్య ఉపదేశం ఈ మూడు కూడా ఉంటేనే అవి చేయడానికి మనకు శక్తి వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రి.
మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.